సేఫ్టీ అందుబాటు నాగర్ కర్నూల్ జిల్లాలో గత రెండు రోజుల క్రితం నలుగురు పిల్లల్ని ఓ తల్లి అత్యంత కర్కశత్వంగా కేఎల్ఐ కాలువలో పారవేసి చంపేసినటువంటి ఘటన అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని కలిసివేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఉన్నాము మంగనూరు గ్రామం సొంత గ్రామం వారిది మంగనూరు గ్రామంలో ప్రస్తుతం ఆ చిన్నారుల ఇంటి దగ్గర ఉన్నాము నలుగురు పిల్లలంతా కూడా ఇక్కడే ఎంతో సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంతో మంచిగా ఉండేది అంటూ కూడా ఇక్కడ ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు తన తల్లే పిల్లల పాలేట యమ యమదూతగా మారిపోయి వాళ్ళ ప్రాణాలని బలి కొంటుందంటూ కూడా ఎప్పుడు కూడా ఊహించలేనటువంటి ఘటన అంటూ కూడా వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర మూడు రోజుల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా మనతో పాటు ఉన్నారు పిల్లల తండ్రి శరవంద మనతో పాటు ఉన్నారు అసలు ఎప్పటి నుంచి ఆమెకు మద్యపానం అలవాటు ఉంది ఎందుకు పిల్లల్ని చంపాల్సి వచ్చింది అనే విషయాన్ని ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి ఎట్లా ఉండేది మీ భార్య ఎందుకు పిల్లల్ని చంపాల్సి వచ్చింది మనకు తెలుసా సార్ అయితే ఒకసారి పోయింది సార్ ఒకసారి పోయింది ఇంతకుముందు ఇంతకుముందు నల్గొండ డిస్టిక్లో నా ఆ ఊరికి పోయింది పోతే ఇదే పిఎస్కెల్ కానిస్టేబుల్ సార్ తోలుకొని పోయాను తోలుకొని పోయి ఆడపోయి మళ్ళీ కాంప్యూటర్ ఆఫీస్ కోరి వచ్చారు నైట్ అయింది పొద్దుగల పోతే చాలా లాంగ్ సార్ అది అంటే నల్గొండ అంటే హైదరాబాద్ అవుతలా చాలా లాంగ్ అయితే ఆడుకో కారు మాట్లాడుకొని పోయి తీసుకొని వచ్చిన వచ్చినా కూడా నేను ఏం అంటే మామూలుగా చెప్పారు ఏం చెప్పారు అంటే రాతోనే అరే పిల్లలు చిన్నగా ఉండరు ఎట్లరా మరి దీన్ని ఉంచుకుంటా వదిలేస్తా అంటే మా బంధువులు కూడుకునే అన్నారు ఇంకా అరే ఉంచుకుంటా వదిలిస్తాం అంటే అరే ఉంటే ఇంకా అయింది అయిపోయింది రా తప్పు జరుగుతుంది కదా జరగకుండా ఏమి ఉండదా అంటే ఆటోడిచుకున్నా ఒక్క రోజు దెబ్బ కొట్టలే ఏం చేయలే కొట్టలే సార్ కొట్టలే వాసన చెప్తున్నా కొట్లే ఏం చేయలే వాసన చెప్తున్నా ఇంక సరే నా పాపలకు ఎవరు బట్టలు ఉత్తరు చిన్న పిల్లలు కాదు సార్ పాపకి ఏడేళ్ళు పాపకు ఏమో ఐదేళ్ళు పాపకేమో మూడేళ్ళు బాబుకు ఇప్పుడు ఎన్నిదేళ్ళు బాబు అయితే అడుగు పోదారుస్తుండ మొన్న రీసెంట్గా పది రోజుల కింద మంచినవనం అయితే పోయి ఆమె పోయి కొడుక మూడు నెలలు అయితే మళ్ళీ ఎక్కడ కూడగాలి అక్కడ పోయి అక్కడ సంబంధం సార్ ఎక్కడ పోయింది మూడు నెలల కింద పోయింది మళ్ళీ తోలు కోచుకున్నా తోలు మళ్ళా ఈ కిరా రూమ్లో ఉండి మళ్ళా ఉన్నా నేను గొడవ కాపు గొల్ల జీతం ఉన్నా సార్ గొల్ల దగ్గర అయితే ఏం చెప్పిందంటే నా దగ్గర నుండి నేను నాకు కదంటే మా ఫోన్ చేసి మా పాప అయింది ఏం చేస్తున్నాను మమ్మీ అంటే నిన్న మొన్న ఉదయం మనం అంటే అదే చనిపోకముంది సార్ ఫోన్ తీసుకొని పిల్లలు అయితే ఏం చేస్తాం అంటే కళ్ళు కోదాం డాడీ అన్నది ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకే కళ్ళు ఎప్పుడతా పొద్దున తొమ్మిది నెలలకు కళ్ళు తాతారా మధ్యాహ్నం కళ్ళుతారా సాయంత్రం ఎందుకు వెళ్తా ఎన్నిసార్లు చెప్పాలి నీ మంచిగా గారిది ఎందుకు సతాయిస్తున్నాను ఒకసారి సాయంత్రం తెచ్చుకో ఒకసారి తెచ్చుకొని తాగు తాగుతుంటే అంటే నేను తాగుతాను ఇట్లే తాగుతాను అతను చేసా చే సంవత్సరం అంటే అనే ఎట్లయితే నాకు సంసారం వేళ పనిచేస్తా నేను అన్నా అన్న సార్ నేను ఓపెన్ చెప్తున్నా ఇప్పుడు లైవ్ పోని ఎట్లయితే ఎట్ల సంసారం చేస్తాను సార్ ఎప్పుడైతే పిల్లల బడి పని చేయించి కొడక నీ ఆ సాహసం కోసం పిల్లల్ని కలకు పంపిస్తున్నావు అంత కట్టుకుందంటే అంత కట్టింది అది నువ్వు పోయి కాని చెప్తుంది నా మౌన్ రమ్మను నా మౌన్కి నాకు ఇప్పుడు కాయం రాసుకొని ఇడిపోతా అని చెప్పి చెప్పినా కానిషేపు నాకు ఫోన్ చేసిరు అరే నువ్వు రాలంటే నాకు దగ్గర దూరం కదా సార్ అబ్రెడ్ పిల్లలు తొమ్మిది కిలోమీటర్ అయితే కలిసి అక్కడికి ఆడికి అవ్వదు నువ్వు వచ్చి నాకు ఖాయం రాసిస్తా రాసేవా లేకపోతే నేను నా పిల్లలు అయినా వాడితే అంటే సచేది నీ అమ్మ కళ్ళ కోసం చచ్చేదికే రాతా అని చెప్పి నేను నీ అమ్మ కాదు ఈ పోటీ రాసి జరిగిపోతుంది నీ అమ్మ కళ్ళు కనిపిస్తుంది సరే రోజు వస్తే సార్ ఎత్తుకొని తాగే నా మాటినే ఎందుకట్లా చేస్తాం కళ్ళు గురించి పోయి పొడికి కాంపిటీషన్ అవసరం వాళ్ళ తన్న ఆడికి మా వాళ్ళు ఆయన గుల్ల విన్నాడు ఆయన ఒకటి అరే నీ బరి ఇట్లా పోతుంది రా ఇట్లా ఆడవాళ్ళు అంటే బాబాయ్ నేను ఒక మాట ఆటో ఎక్కింది అన్నాడు ఆయన ఒక ఆర్డర్లో ఎక్కింది అని చెప్పి నా అతని ఆటోలో ఎక్కింది అంటే ఆటోలు ఎక్కింది కదా వస్తుంది లేదనుకున్నా నేను అప్పటికి నేను నర్సీ చాలా టైం అయింది నాకు అబ్బాయి పల్లెకంచం ఈ ఊరికి రానికే తొమ్మిది కిలోమీటర్ల దూరం నుంచి నర్సు రావాలి ఏం లేవు అప్పటికీ మా ఓన్లు పంపించుకొని లేదు నన్ను ఆ టైంలో ఇప్పుడు గొల్లు రీసినప్పుడు బల్లు రూసినప్పుడు మంచి ఎట్టు మనిషిని పెట్టి నేనేం చేయాలి ఇంకా వేరే మంచి ఉంటే వేరే బల్లరాయినా వాళ్ళ తమ్ముడే మళ్ళీ పల్లెళ్ళు అని మా పెద్ద మనిషి చెప్పి ఇది నా పరిస్థితి సంగతి ఇట్లా అవుతుందని చెప్పి ఎమ్మడి ఉండలే నేను నీ అమ్మ శేళ్ళని మేస్తే శర్కల మేస్తుంది నా పిల్లలు కానీ ఎక్కువని రోడ్డు పడుకో తిక్కువ నాకు వచ్చిన సార్ నేను కానీ కాపాడుకోలేకపోయినా నీ అమ్మ ఇంత కఠిన మనిషి అంటే కఠిన మనిషి చనిపోయిన అన్న పోయి వరే ఎవడా ఊళ్ళోనే ఉన్నా అన్నా నాకు ఇప్పుడే వచ్చిన ఐదు నిమిషాల ఊళ్ళోకి వస్తున్నా నా ఊళ్ళోనే ఉన్నా అన్నప్పుడే అరే నిల కాళ్ళ వాళ్ళ వాళ్ళు రా అన్నాడు అన్నా మాట అందో అన్నా నేను బతకలే అన్నా మాట చెప్తే అన్నా నేను బతకరు సార్ దాడుకోసం ఇల్లు అమ్మినా సార్ మూడు లక్షల అరవై వేలు చేసే ఇల్లు అమ్మిన ఆఫీస్ అనేది ఆపరేషన్ అంటే ఆఫీస్ చెప్పి అని ఇల్లు అమ్మినా మస్తు ఇచ్చేసింది యాక్షన్ అది ఇంత యాక్షన్ చేసి చేసింది ఎక్కువ చేసింది అంటే మీకు లవ్ మ్యారేజ్ జాబ్ మీద అరెంజ్ మ్యారేజ్ జాబ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు పెళ్ళి ఎనిమిది ఏళ్ళు అవుతుంది సార్ లవ్ మ్యారేజ్ మంచి సార్ మనప్పుడు హీరాబాబు సార్ అని చెప్పగల ఈరాబాబు సార్ అని మంచి సరే వచ్చింది నన్ను రెండేటి వీక్ ఇండ్లు ఏ ఏంద్రా పిల్లల్ని తీసుకుపోయినట్టు సార్ నా ప్రాణం పైన సరే ఆ పిల్లల్ని వదిలి పెడుతాం సార్ అన్న ఆ పిల్ల కూడా ఏమన్నా అంటే నేను ఆయన వస్తా కానీ నా మోడీ ఈయన ఈయన తన చేసి సరి చనిపోతాను ఈయన చేతి నచ్చిపోతా ఉంటా అని చెప్పాను అది ఆ దాంట్లో కూడా అట్ట రాసుకున్నాను సార్ అయితే దానికి అంత ముంచే తాడలాంటి ఉంది అయితే ఇంకోటి రీజన్ ఏంటంటే కొన్ని రోజులు నటించింది అలవాట్లేనట్టు నటించింది యాక్షన్ ఇది వాస్తవం అది నట్టించింది తర్వాత తర్వాత ఏమైంది అంటే చుట్టాలు అమ్ముతాను కోత ఏరికైనా కదా సార్ మనం రీసెంట్గా అప్పుడప్పుడప్పుడు కొంచెం తాగుతుండే లేకపోతే ఇంత అది అవుతుంది దానికి రెండాలు అంటుంది మందాలు కళ్ళ వాళ్ళు ఉండదు అయితే ఇటుకెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అది అంటే మీరు పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిది ఏళ్ళు అవుతుంది సార్ ఎనిమిది ఏళ్ళ నుంచి రెగ్యులర్గా మీ మధ్య మంచిగానే ఉండేదా గొడవలు ఉండేదా ఎట్లా ఉండేది ఒక్క రోజు నేను చెప్తున్నాను సార్ ఏ రోజు నేను నా ప్రమాణంగా నా పిల్ల సాగి నా పిల్లలు నాకేం రాదు కానీ నేను ఆమెను హింసించింది లేదు సార్ మామూలుగా ఇద్దరి మధ్యలో లేకపోతే మంచిగా ఉండేది ఏం గొడవలేదు సార్ నేను తోలుకొచ్చుకున్నా పోయిన కూడా నా పిల్లల కోసం తోలుకొచ్చుకున్నా తోలుకొచ్చుకొని కూడా నా పిల్లలు వీళ్ళు చెప్పారు గోనేసారు వీళ్ళిద్దరే పిల్లతోనే వీళ్ళిద్దరే అరే అయ్యిందా అయిపోయిందిరా ఇంకా పోని పిల్లల కోసం అమ్మకొంచుకుని కొట్టకరా ఏం చేయకరా అంటే అట్లా నేను బస్ ఒక్క చెంప దెబ్బకి ఇట్లా కుట్లే లత ఎందుకు ఇట్లా చేసిన లత నా పరుదీస్తే కానీ మనకి ఏం దరిద్రం పుట్టింది అని చెప్పి ఒకరోజు చేసినా వేసి కూడా ఎప్పటికీ నేనుకున్నా ఇంకా అప్పటి నుంచి నేను లాంగ్ కూడా పనిచేసిన అప్పుడు కర్ణాటక పెట్టి నేను లాంగ్ కూడా పనిచేసే ఏమన్నా గిట్ట టికెట్ పది రూపాయలు అన్న డిస్కౌంట్ టికెట్ జీతం ఉంటే బెస్ట్ అని జీద ఉన్నాను కానీ నాతో నేను చెప్పిందంటే జీదా ఉన్న కాడ నుంచి ఇంకా ఇదే మమ్మీకి నా బిడ్డకి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆ ఎత్తింది అదే ఫోన్ చేస్తే నా బిడ్డ ఎత్తింది ఎత్తినప్పుడు ఏం చేస్తున్నాను మమ్మీ అంటే డాడీ కళ్ళకు పోతున్నా అని చెప్పి అంటే మమ్మీ మమ్మీకి ఫోన్ అంటే పిల్ల కళ్ళు కానీ నీకు టైం లేకుంటుందా ఎప్పుడు అడితే అప్పుడు పోతారా కళ్ళు అదని చెప్పి పిల్లల్ని నాని చేస్తున్నావు కానీ నేను అది అని చెప్పి గదిచ్చిన నేను అది ఎప్పుడు రీసెంట్గా అప్పుడు పది రోజుల కింద అన్న అయితే నిన్న ఊరికి మొన్న అంటే అన్నే రోజు వస్తే కళ్ళు కదా పొలిటేషన్లో కాంపిటీ అవసరం ఉంది ఇంటికి వెళ్ళాలితా నీకు అందం మీద తెల్లతా అర్థం చేసుకోవాలి అంటుంది అప్పటికే ఉంటుందంటే నువ్వు నా కళ్ళు నేను దాటేస్తే నిజ సంసారం చేస్తాను చేయలేకపోతే అంటుంది సార్ అంటే పెళ్లి అయినప్పుడు అరే కళ్ళు కళ్ళు ఏంది బిసాద్ ఎంత రాను అతను కానిస్టేబుల్ ఏం పేరు ఉంది ఎంకట ఆయన పేరు ఆయన పేరు ఆయన ఆయన అంటున్నాడు కళ్ళు కళ్ళు సారు ఒక టైం కాదు పిల్లల్ని ఎప్పుడు అప్పుడు స్కూల్ పని చెప్పి చూడక పంపిస్తుంది కళ్ళు గురించి అంటే పెళ్ళైన స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు కళ్ళు కానీ ఇటువంటివి తాగుతున్నాయి మద్యానికి బానిసగానే ఉండేదా లేకపోతే ఇటీవల కాలంలోనే మధ్యానికి బానిస మధ్య మధ్యాహ్నం అంటే ఫస్ట్ నుంచి ఉండే కానీ తక్కువ ఉండే ఈ మధ్యలో ఎక్కువైంది సో అంటే మీకు మీ మధ్యలో కూడా గొడవలైంది మూడు నెలల క్రితమే వేరే పర్సన్తో వెళ్ళిపోయింది అంటున్నారుగా ముందు ఎట్లా ఉండేది ఆ తర్వాత అంతకుముందు అయితే మద్యం చేయిస్తున్నాయి సార్ అది చెప్పేది సార్ నేను ఆమె చేసిన గొప్పతనం చెప్పు ఆమె బిజాన్పల్లిలోనే ఉన్నది సార్ రూమ్ పెట్టుకొని అక్కడ రూమ్ పెట్టుకొని ఉన్నప్పుడు ఏమైంది అంటే మా తమ్ముడు లేని టైంలో ఏదో మిస్టేక్ జరిగింది జరిగినప్పుడు ఎంక్వైరీ చేసిరు సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసినాక కథని పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో మాట్లాడిరు మాట్లాడిన తర్వాత ఇద్దరికి నచ్చ చెప్పారు అబ్బాయిని మా వాళ్ళు కూడా కొట్టిరు కొట్టిన తర్వాత ఆ టాపిక్ అక్కడికి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ అమ్మాయి విడి లేడు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మాకు మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది పోయి కంప్లైంట్ ఇచ్చినాం ఇక సారోళులు పోయి ఇంకా మిస్సింగ్ కేసు లాగా పెట్టిరు తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఒక్కరుగా కాదు నలుగురు పిల్లలు కుట్టారు నలుగురు పిల్లలు ఏమైతది ఎందుకు వదిలేసుకుందాం అయితే ఎంతైనా లమ్మడోళ్ళు లమ్మడోలే లమ్మడోళ్ళు లమ్మడోలే మనం ఎరకలో ఆ అమ్మాయి చేసేటట్లేదు కాబరేమో వదిలేరా ఊకో అన్న అక్క నాకు నలుగురు పిల్లలు కదా ఎట్లా ఊకుంటా ఇంకా సరేలే రేపన్నా నా పిల్లలు పెద్దగా అయితే ఎవరైతారాకా ఎప్పుడు ఇప్పుడంటే చిన్నోళ్ళు అని అన్నాడు అంటే మన సరేరా నీ మనసుకు నువ్వు నొచ్చుకోవాలి కొన్ని భార్య నువ్వు అంటే నీ ఇష్టం లేరా అన్నాము తోలుకొచ్చుకున్నాడు దాన్ని ఇడ పెట్టిండు వాడు జీతానికి వెళ్ళిపోయిండు వాడు ఇక్కడ లేడు వాడు ఎన్నడో ఒక రోజు వస్తాడు పోతాడు పైసలు దానివే ఇచ్చారచ్చా మొత్తం దానిదే మొత్తం మొత్తం ఆమెదే వీడికి ఏమీ లేదు వచ్చినాడ ఒకనాడు రెండు రోజులు ఉన్నాడు వెళ్ళిపోయినాడే మొత్తం ఆమె తెచ్చుకునేది ఆమె తాగేది ఆమె ఉండేది తాగుడు కదా సార్ ఇంపార్టెంట్ మెయిన్ అమ్మాయితో సంబంధాలు ఉన్నాయి ఆ ఫోన్ తీసి ఆ నెంబర్లు ఎవరు ఏంటి ఆ అమ్మాయి ఎందుకు నలుగురు పిల్లలు చంపింది భర్త తాగొద్దంటే ఏ భార్య చంపదు చంపుతుందా సార్ ఎవరు చంపరు తాగుడ కోసం పెండ్లం పెండ్లాన్ని మొగడు చంపడు మొగని పెళ్ళం ఆమెకి ఏదో వేరే విషయంలోనే ఇవన్నీ ఉన్నాయి అంతే ఇది వస్తేనే కదా చూస్తుంటే జనాలు చూస్తుంటే పిల్లల పడేస్తుంది పడేసి పైకి ఎక్కువస్తుంది తల్లి తల్లి సావాలనుకున్నది పిల్లలు వేయాలనుకున్నది ఒక ఆడ మనుషుని ఆమె కూడా వేసి ఏం చేయాలి ఆమె పడిపోవాలి కానీ లేదు ఆమె ఇద్దరు ఒక అతను చిన్న పిల్లల పడేసి పెద్ద పిల్లల గుంజుకొచ్చి పడేసింది పైన ఉన్న పిల్లల పడేసి మీదకి ఎక్కుతుందంట ఆయన ఎవరో అతను వచ్చేసి ఆమెను పట్టుకొని ఆమెను పట్టుకొని అక్కడ నిల్చొని సిపి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సార్ వాళ్ళు పోయేసరికి అప్పటికే పిల్లలు కొట్టుకుపోతారు సార్ వాళ్ళు ఇంకేం చేస్తారు అప్పుడు ఆ పిల్లలు కాపాడాలి అప్పటికే చిన్నపిల్లగా అడుగుబట్టుపోయి ముగ్గురిని పట్టేసుకొని తెచ్చేసి ఇంక అప్పుడు మాకందరికీ ఫోన్లు వచ్చినాయి ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందంటే మేము మేమందరం అప్పుడే వెళ్ళిపోయినాం ఇంకేముంది సార్ అమ్మాయి దగ్గర పోయి అడుగుదామంటే సార్ వాళ్ళు మమ్మల్ని ఓనిస్తలేరు సార్ కొంచెం ఇవ్వండి మా అర్థలే మేము పోయిన వాళ్ళం మాట్లాడినాం మంచిగా ఉన్నాం మేము గుడ్లా ఆమె ఒక్కరోజు ఒక మాట అన్నోళ్ళం కాదు వేరే దాని ముగ్గురు నలుగురు అన్నలదమ్ముల పొత్తుల ఇల్లు ఉంటే వీనికి ఒక్కరికి రాసి వచ్చేసిరు అన్నలదమ్ములు బయట బతుకుతురు వెళ్ళిపోయారు బయటకి అదే సార్ వాళ్ళు బిజన్పల్లి కొయ్యరు వీళ్ళు ఇల్లు విషయంలో పోతే సార్ వాళ్ళు ఉండి ఆమెకు రాసి వచ్చి కదరా మీరు వదిలిపెట్టాల్సిందే ఇల్లు అంటే కూడా వదిలేసిరు సరేలేపా బతకని ఆ తమ్మునికి పిల్లలు ఉన్నారు అని మా అన్న వాళ్ళు బయట వెళ్ళి బతికిరు కానీ ఆ పిల్లకి ఇంత కనికరం ఎందుకు లేకున్నదో అర్థమైందలే సార్ పైసలు ఆమె అంతా ఆమెదే సార్ మా తమ్ముడికి ఎలాంటి తెలియదు కానీ ఎందుకు చంపింది మాకు తెలియాలి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు నలుగురు పిల్లలు ఏ ఆడది చంపదు సార్ అది సంపుతుందా తగుడకొచ్చా ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈయన నచ్చలేనన్నప్పుడు చెప్పి వెళ్ళిపోవాల్సిందే మేము అట్ల సరేలే ఇంకా తల ఓ తీసుకొని తీసుకున్నా ఎట్లానా నైతుండ అట్లా లేదు ఇట్లా లేదు ఇప్పుడు ఏంది చెప్పు చూస్తుంటే పడేసే కుక్కల పాలు నక్కల పాలు అన్నట్టు అయిపోయా జీవితం ఏంది గతంలో వేరే నల్గొండ డిస్టిక్ అట్లా వేరే పర్సన్తో వెళ్ళిపోయింది చెప్పి చెప్తున్నారు అప్పుడు పిల్లల్ని ఇక్కడే పెట్టి వెళ్ళిందా పిల్లల్ని తీసుకో పిల్లలు తీసుకోవాలి సార్ కారు తీసుకోమని ఊరి నుంచి ఆడుకోవాలంటే వేరే మంచితో వచ్చినా బావా నాకు తప్పైంది బావా నన్ను చెప్పింది బావా నీ కాలు మొక్తా రా బావా ఇట్లా నన్ను వదిలిపెట్టిపోయి నీ ఎవడో తోలుకొచ్చి నని చెప్పాను అది అంటే నీ అమ్మ నీ ఆడవాళ్ళు వెళ్ళా అంటే నా బిడ్డ ఇచ్చింది ఇంకా ఆమె మాట్లాడతలేదు ఫోను నీ ఆడరాములు నీకోసం నేను ఇప్పటికి నాలుగైదు వేల ఎత్తుకోవాలి పోలీసులు కంప్లీట్ చేస్తే పోలీసులు వాళ్ళు ఇది చేయలే వాళ్ళ వాళ్ళకుడుక మిస్సింగ్ కేసు అన్నట్టు రాసి అని అన్నారు దొరుకుతలేదు మేము ఎత్తున్నాం అని చెప్పినారు అంటే ఇంక నేనే ఫోన్ చేయంగా చేయంగా కలిసింది ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటలకు కాల్ లిస్ట్ వేసిన అది ఉంటుంది ఎత్తే ఏ ఆండ అమ్ములు ఏది అమ్ములు ఏ డాడీ మమ్మీ అక్కడ దొరికినా ఎవరంటే మమ్మీ అన్న మా అమ్మ ఒకసారి మీ అమ్మకి అన్న ఇస్తే అని ఆండవే అని అడిగిన బావా కూడా నన్ను మోదం చేస్తూ ఉన్న కూర్చొని బావా నేను పల్లెన ఊర్లో ఉన్న ఏ ఊరు అంటే నీ పక్కన ఎవరన్నా అంటే ఈ అన్న నీ పక్కల ఊర్లో ఉంటారుగా వెళ్ళే వాళ్ళకి అన్న వాళ్ళకి మీ పక్కన ఎవరు వాళ్ళకి ఇళ్ళు వెళ్తా అంటే వాళ్ళకి ఇచ్చినాక బాబు ఇది నక్కెరకాలు నల్గొండ డిస్టిక్ వస్తుంది అని చెప్పినది అంటే వాళ్ళతో నేను ఏం చెప్పినంటే అక్క ఆమె నా భార్య ఆ పాపలు నా పాపలే ఆ బిడ్డ ఇట్లా మోసం చేసి వెళ్ళి వచ్చింది అక్క కొంచెం చూసుకుంటుండీ లేకపోయి మీరు సర్పంచ్ కానీ అయిపోయి పీఎస్ కానీ నప్పపోండి ఆయన ఎమ్డిలో పోయి వాళ్ళని చేసినట్టే దీనికి గుజుకుపోయి ఫస్ట్ సర్పంచ్కి అప్పడు సర్పంచ్ పోయే వారు సర్పంచ్ చేసినట్టు పని పంచేసి వీళ్ళు ఇంకా పిఎస్ పీఎస్కి అప్పయ్యారు పిఎస్ కానీ వచ్చినట్టే మీద ఏ డిస్ట్రిక్ట్ అని అడుగుతారు కదా సార్ అడిగినప్పుడు పలానా బిజినపల్లి డిస్ట్రిక్ సార్ మాది నేను చెప్పిన అనమాట మళ్ళీ పాలనా బిజినపల్లి మండలం మామనాడు డిస్టిక్ మాది సార్ ఇట్లా సంగతి నేను ఆమె మా పాపలే వాళ్ళు సొంతం భర్త అయితే కాడు అతను ఏదో ఆమెను మోసం చేసి తీసుకొచ్చిన సార్ అని చెప్పి నేను చెప్పినా నువ్వు రా రాబాయ్ అన్నాడు అంటే సరే ఒకసారి వస్తాను అని చెప్పిన పొద్దుగాలు ఇక్కడ నుంచి ఉదయం పదకొండు గంటలకు బయలుదేరితే అక్కడ వరకు సాయంత్రం ఏడైంది నకెర కళ్ళు అంత దూరకే మళ్ళీ కూడా తోలుకొచ్చి కూడక అంత సమ్డానికి అంత బతికిన చేసిన కూడా దానిలో నీతి నిజాతి లేదు సార్ అది అది ఒక వేసేవి అంతే కొన్ని రోజులు నటించి ఎట్లాంటిది సార్ మొన్న పిల్లలు వేసి కూడికే నా భర్త చేసింది అని చెప్పిందంట పోలీస్ నా భర్త వచ్చి పిల్లలు నా పిల్లలు నా భర్తనే అని చెప్పిందంట నేను తిక్కోలో నాకు రోడ్డు అడుకొని వచ్చాను సార్ నేను నేను నా పిల్లలకి నా పిల్లలు నా పిల్లలు నిన్ను తప్పు చేసినప్పుడు నేను చదువుకున్నా నువ్వు తప్పు చేసినా నేను చదువుకున్నా నా పిల్ల కొంచెం కాపాడుకున్నా కానీ నన్ను ఆడికి నా మొగడే వచ్చినాన్ని నా మొగడు తప్పిపోతున్నాను అని చెప్పినట్ట అక్కడ పక్కన వేరే వాళ్ళు వాళ్ళు పట్టుకొని పంకినాని ఉండ నేను మొగుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు గదిరించి నిన్న సాయంత్రం నా పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు అడిచారు తెలుగు వాళ్ళు వేరే వాళ్ళు అలాంటి మనిషి ఉంటే తప్పుగానే లేకపోతే నా పిల్లలు ఇసిరిసి పడేస్తుంది నా కాలంలో ఇట్లా అని చెప్పి పిల్లలు ఉరుకులు ఇట్లా దాని మీద ఇంత కఠినమైన ఇది ఉంటుందా సార్ నీ అమ్మ మనిషి ఆ కదా నీ అమ్మ ఎట్లా ఉండేది పిల్లలు మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదువులో కావచ్చు మిగతా యాక్టివిటీస్లో కో ఎంక్వరీ చేసినా సార్ నువ్వు నా పాప ఎంత స్కూల్ కో ఎంక్వైరీ చేసినా నీ ఊళ్ళో ఎంక్వైరీ చేయి ఎంత సరే దాని కళ్ళ ఉన్నా సార్ తిరుగుడు అలాంటి ఉంది అట్లాడికి నేను కొంచెం ఓపెన్గా వదిలేసిన అంత స్టైక్ కూడా చేయకూడదు అని చెప్పి వదిలేసినా ఎందుకంటే నాకు లేక లేక వాళ్ళు ముగ్గురు పాపలు ఉన్నారని అట్లా నేను కొంచెం ఉండండి తిరగనిలే దాన్ని ఏం చేస్తాం నా పిల్లలు ఇది కావదు అది ఇది కావదు అది ఏమన్నా వేసుకుంటుందేమో అది ఏమైనా వేసుకుంటుందేమో అది కన్నా పోతే మళ్ళీ 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 నాకు ఇబ్బంది నాకు ఇప్పటికే ఒకసారి ఇది పోయింది తోలుకొచ్చుకొని మళ్ళీ ఇది చదువుకోకూడదు నా టోల్గా ఎదురు చూసి ఇంకా ఉండండిలే ఇక్కడ సమస్యలు అక్కడే ఉంటాయి అనుకున్నాను ఇంతకన్నా ఒప్పుకే పెట్టుకొని ఇంతకన్నా తండ్రి ఇంకే తండ్రి భరించడు ఇది ప్రామిసింగ్ చెప్తున్నా సార్ ఇది ఫోన్లే ఇంకెక్కడ సమస్యలు అక్కడ ఉంటాయని అనుకోడు నేను అనుకున్నా చివరిసారిగా మీ పిల్లలతో మీరు ఎప్పుడు మాట్లాడేది ఇంకంతే మొన్న రోజు పడకముదే ముందుకే మాట్లాడినా ముగ్గురు కాదు వాళ్ళకి మాటలు రావు సార్ వేరే పిల్లలకు పెద్ద పాప మాట్లాడింది డాడీ మమ్మీ పుల్ టెంకర్ వచ్చింది డాడీ అన్నది పొడి కింద కోరు మమ్మీ అని నేను అన్న ఫస్ట్ నుండి డాడీని వెండవరికి రా పోల్ట్రైన్ అంటే పోల్ట్రైన్కి ఎందుకు అందు మమ్మీ నే అన్న ఏమో మమ్మీ వచ్చింది అన్నది మమ్మీ దొరకడానికి మీకు పోల్ట్రైన్కోడానికి కాస్తాం మమ్మీ అన్న మరి స్కూల్కి ఎందుకు అంటే డాడీ మమ్మీ మమ్మల్ని దొరికి వచ్చింది డాడీ నువ్వు రంటా రా నువ్వు వేడవు అంటే నేనేమంటే నీ అమ్మ చిక్కబిడ్డ నేను చెప్పినా చెప్పిన కదా కళ్ళు దానికి పోల్ట్రైన్ వరకు కాస్తాం నీ అమ్మ ఇంటికి రాండి నాన్న అని చెప్పిన అదే విషయం నేను మా ఊరికి గొల్లని దొరకమంటాను నేను ఇంటికి రాని లలితా నేను ప్రామిస్ చెప్తున్నాను లతా నా సాక్షి నేను మాట అంటే ఇచ్చితే నేను తప్పేటోని కాదు ఒక తొందర జీతం చేసుకుని లక్ష రూపాయలు అంటే అట్లా ఇలా మాట తప్పని నేను అట్లా కూడా తప్పు చేసిన ఆ రోజు నువ్వు పోయినావు కదా ఆ రోజు నేను కొట్టినా నేను ఇలా ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయనడు అరే కొట్టకు రాను కొట్టక రా దానికి మీద చెట్ అక్కడ ఊరుకోలేదు అంత పైకి మనం ఉండదు ఈ అమ్మా ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా నలుగురు నా నా పిల్లలు నాకు మంచి అనుకున్నాను అలాంటిదా అని నేను చేసుకున్నాడు రా డాడీ మా మమ్మీ అంటే ఆడికి సరే అని చెప్పి వస్తున్నాం మమ్మీ వస్తున్నాం వరకు నా మీరు ఎన్ని రోజులు అవుతుంది వేరే గొర్రెల కాపరి దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకొని అక్కడ పనికి జైన్ అయ్యారంట ఎన్ని రోజులు అవుతుంది అంటే మీరు అక్కడనే ఉంటారా కంప్లీట్ గా ఇంటి నుంచి అప్ చేస్తారా ఎట్లా ఉంటారు రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెల నుంచి ఎక్కడనే ఉంటున్నా ఎప్పుడైనా వచ్చిపోతే పదిహేను రోజులకి ఒక ఇరవై ఒకసారి ఇంకా నాకు ఎప్పుడైనా సరే పదిహేను రోజులకి ఇరవై అంతే వాళ్ళని ఎమ్మడి పంపిస్తారు కాదు ఇప్పుడు గుల్లకెళ్ళు తొందర పంపారు ఏదైనా మన సమయం అవసరం ఉంటేనే ఇప్పుడు మీరు ఏం చెప్తారు ఫైనల్గా మీ భార్య మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ భార్యని మీరెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మీ పిల్లలందరినీ కూడా కేఎల్ఐ కాలువలో పడేసి అత్యంత దారుణంగా చంపేసింది మీరేం డిమాండ్ చేస్తున్నారు ఏం చేస్తారు ఇక గవర్నమెంట్ నాకు న్యాయం చేయాలి వాళ్ళే చూడాలి వాళ్ళ కళ్ళతో చూసిరు కదా వాళ్ళ గుడ్డి వాళ్ళు కాదు ఇవాళ గుడ్డి వాళ్ళు కాదు చనిపోయిన వాళ్ళు గుడ్డి వేయరు నమ్మిపోయారు మా అమ్మ ఎక్కడో తీసుకపోతుంది అనుకున్నది నా పిల్లలు మా అమ్మ ఎక్కడో చూకపోతుంది అని పోయారు చిన్న పిల్లలు కదా తెలియదు కదా ఎప్పుడైనా సరే తిరుగుతున్నది ఎప్పుడు మా అమ్మ ఎక్కడో అనుకున్నది కానీ ఈ కాలంలో వేస్తే అంతవరకు వాళ్ళ ఆయన కొడుకులు ఆడిదటేసింది సిరిపటి సిరిపటి వేసిందట దానికి ఎంతవరకు ఇలాంటి ఆడదానికి భూమినా ఒకటే సార్ ఉండకూడదు ఇలాంటిది నేను వాసన చెప్తున్నా కఠినమైన చర్య తీసుకోవాలి ఇలా బా బా ఎంత గుర సరే నల్లు పొందలు నేను నాలుగు వందలు అంటే మామూలుగా ఏ ఊళ్ళన్నా జరిగింది అంత తెలుసుకోండి సార్ ఇది అమ్మ ఇంత కఠిన ఉంటుందా పిల్లలని డబ్బు ఉరుకుతుందట గొల్రకాబరి పోయి పట్టుకున్నానట ఉరికి పోయి పట్టుకున్నట్టబరి పోయి పిల్లలని డబ్బు ఉరుకుతుందట కట్టపొడతడి అంటే దురికి అంటే నువ్వుగా దున్నిసావచ్చుగా ఫస్ట్ న్యూస్ నా పిల్లలు ఇచ్చిపెట్టి నువ్వు దాచినా నేను అమ్మగిస్తున్నాడు జైల్ని న్యూస్ వచ్చినా నువ్వు వాడి పిల్లల్ని పెట్టి పిల్లలు గడ్డ మీద నేను వాళ్ళ కన్నీ తెలు పూల అక్షరదు తన మధ్య తగాదాలు వచ్చి గొడవలు వస్తుంది సార్ అది అసలు ఆయన లేనిది అట్లాంటి న్యూస్ కాదు కదా సార్ ఫేక్ న్యూస్ ఎందుకు చేస్తారు సార్ ఆయన అసలు అక్కడ లేడు నలుగురు ప్రాణాలు పోయినాయి ఆయన లేడు ఆమెనేమో సేవ్ అయిపోతున్నట్టే కదా సార్ ఇప్పుడు ఆమెను సేవ్ చేయడానికి చేస్తున్నారా నేను ఇక్కడ వేసిన నలుగురు ప్రాణాలు పోయినాయి సార్ ఇదే మెయిన్ ఏంటంటే ఆమె భార్య భర్తల మధ్యలో తగాదాలు వచ్చినాయి అసలు ఆయన లేడా తగాదాలు ఎట్లా వచ్చినాయి ఎవరు చూసి ఎవరు చెప్పారు మేము ఫోన్ చేసి మాకు తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫోన్ చేస్తే కానీ ఆయన రాలేడు ఆయనకు తెలియదు అలాంటి తగాదాలని ఇట్లా వాళ్ళు వాళ్ళు డిసైడ్ ఇట్లా చేస్తారు సార్ పిల్లలు అలాగే అడ్డమయ్యారు సార్ ఆమె ఫస్ట్ పర్సన్ ఎవరితో పోయిందో మాకు తెలియదు ఆమె ఏ స్కెచ్ చేసుకుందో తెలియదు ఆమెకు మాత్రం పిల్లలే అడ్డమయ్యారు